అసలు మీకు ఎందుకు వచ్చింది సార్ ఈ థాట్? అయితే నేను ద యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీఎస్టీ ఎంప్లాయీస్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ముఖ్యంగా కారణం ఏంటంటే, నేను కూడా ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్లో ఒక డిప్యూటీ జనరల్ మేనేజర్గా పనిచేస్తూ ఒక క్లాస్ వన్ ఆఫీసర్గా, ఎంప్లాయీస్ అనగానే ఇప్పుడు హయ్యర్ అప్స్కి కానీ లేకపోతే ఒక ఆర్గనైజేషన్లో కానీ ఏ రకమైనటువంటి చూపుతో వాళ్ళు చూస్తారో అనేది నేను ప్రత్యక్షంగా నా ఆర్గనైజేషన్లో కావచ్చు, ఇతరత్ర స్టేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో కావచ్చు, తర్వాత పబ్లిక్ సెక్టర్ ఆర్గనైజేషన్స్లో కావచ్చు, ప్రతి దగ్గర కూడా ఒక వివక్షత అనేది, ఇది ఈ రోజు నుంచి వచ్చింది కాదు, ఇది కంటిన్యూస్గా కొన్ని తరాల నుంచి అట్లా డిస్క్రిమినేషన్ వస్తూనే ఉంది. అయితే ఈ మధ్య చాలామంది ఏమంటూ ఉంటారంటే, మీరు ఎంప్లాయీస్ ఒక స్టేజ్కి వచ్చేసారు, మీరు కూడా ఒక మంచి పొజిషన్స్కి వచ్చిన దాని తర్వాత మీ రిజర్వేషన్స్లో ఉన్నటువంటి అంటే క్రీమీ పీపుల్ అంటే సో కాల్డ్ క్రీమీ పీపుల్ రిజర్వేషన్స్ మీరు ఉన్నప్పుడు, ఆ క్రీమీ పీపుల్ మీరు రిజర్వేషన్స్ వదులుకొని తర్వాత వేరే మీ దాంట్లో ఉన్నటువంటి వీక్ వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనేది ఒక క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు జనాలు. అయితే దీని మీద మేము ముఖ్యంగా మాట్లాడేది ఏంటంటే, రిజర్వేషన్స్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు ఇచ్చాడు, రిజర్వేషన్స్ ఇన్ ఎంప్లాయ్మెంట్, రిజర్వేషన్స్ ఇన్ స్టడీస్, రిజర్వేషన్స్ పొలిటికల్ రిజర్వేషన్స్, అంటే ఈ ఎస్సీస్కి ప్రతి దగ్గర కూడా రిజర్వేషన్స్ రావడానికి కారణం ఏంటి అని చాలామందికి తెలియదు. రిజర్వేషన్స్ రావడానికి కారణం ఏంటి, మీరు చేస్తున్నటువంటి వివక్షతనే ఈ రిజర్వేషన్కి దారితీసింది. మీరు ఎక్కడైతే మా రిప్రజెంటేషన్ని తొక్కేయాలో లేకపోతే ఎక్కడైతే మమ్మల్ని మనుషులుగా చూడకుండా ఎప్పుడైతే మీరు ప్రయత్నిస్తారో ఆ టైంలో బాబాసాహెబ్ అంబేద్కర్ దీనికి నిర్దిష్టంగా ఒక పట్టుబట్టి ఆయన ఒక నిర్దిష్టంగా ఒక పని చేసిన పని ఏంటంటే, నా మనిషికి రిప్రజెంటేషన్ లేని రోజు సమాజంలో నా వాడు సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే కోల్పోయి బతుకుతాడు కాబట్టి వీడికి కూడా అందరితో సమానం అంటే ఈక్వాలిటీ, సోషల్ ఈక్వాలిటీ తీసుకురావడానికి రిజర్వేషన్స్ ఇచ్చారే తప్ప ఎస్సీస్కి ఏదో ప్రజల డబ్బు ఇచ్చేసి ప్రజల సొమ్మును తెచ్చి ఎస్సీస్కి పంచమని ఎక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పలేదు. కాకపోతే వీళ్ళకు సరైన విధంగా ప్రాతినిధ్యం వహించకుండా వీళ్ళు అగ్రకులాల వాళ్ళు చేస్తూ ఉన్నారని ఎప్పుడైతే చెప్పారో దానికే ఈ రిజర్వేషన్స్ అనేది పుట్టింది.